రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. నేరెళ్లలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నేరెళ్ల బాధితుడు హరీష్ ను చంపేందుకు ఇసుక మాఫియా ప్రయత్నిస్తోందని, అందుకే ఇంటిపైకి లారీతో వచ్చారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు సాయంత్రం 6 గంటల నుండి పొద్దున 6:30 దాకా మైనింగ్ పర్మిషన్ లేకున్నా గానీ వారిలో వందల బండ్లు ఉన్నాయి. మేము ఇలా ప్రభుత్వం ఏదైతే నేరెళ్ల హరీష్ ఉన్నాడో ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం వాళ్ళ మీద చేసిన ప్రయోగాన్ని ఒక 20 డిబేట్లలో వాళ్ళ ముంగట చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఇలా ఆయనను హత్యాయత్నం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ రాత్రి 12:01 గంటకు పారీలో పర్మిషన్ లేని లారీలు రోడ్ మీద ఎందుకు తిరుగుతున్నట్టు ఈ రోడ్ మీద తిరుగుతున్న లారీలు ఆయన హత్య ఆయన ఇంటికి 10 ఫీట్ల దూరంలో ఆ రాళ్ళు ఉండడం కట్టి ఆగిపోయింది. లేకపోతే ఈరోజు రాత్రి వాళ్ళ కుటుంబాల శవాలు ఈరోజు పొద్దున చూసిన పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నాం. ఈరోజు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న కేటీఆర్, నువ్వు ఇసుక అమ్ముకున్న పైసలు కూడా ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదని చెప్తున్నాం. ఇవాళ ఈయన నేరెళ్ల హరీష్ కుటుంబాన్ని ఉంచుతారా చంపుతారా? ఆయన చంపే ప్రక్రియలో భాగంగా ఈ ప్రయత్నం జరిగిందని చెప్పి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం.